హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? ఈరోజు మనకి నాగుల చవితి అండి, అలాగే మొదటి శ్రావణ శుక్రవారం కూడా. ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు కూడా చేసుకుంటారండి చాలామంది. అలాగే నాగుల చవితి ఒక పొద్దు ఉండే వాళ్ళు కూడా ఈరోజు ఉపవాసం ఉంటారన్నమాట. నాగుల పండగ చవితి పంచమి అనేది రేపు చేసుకుంటారు, ఈరోజు ఉపవాసం ఉంటారు. ఈరోజు నాగుల చవితి కాబట్టి ముందుగా ఇంట్లో చవితి కోసం పూజ చేసుకున్నానండి. ఓం నమో నాగదేవి నమః. ఓం నమో శ్రీ నాగదేవతాయై నమః. నాగదేవత మూలమంత్రము. ఓం హ్రీం క్లీం ఈశ్వరీ జగన్మాత నాగదేవి నమః. నాగరాజు ధ్యాన శ్లోకం. ఓం నమస్తే దేవదేవేశ, నమస్తే ధరణీధర, నమస్తే సర్వనాగేంద్ర ఆదిశేష, నమోస్తుతే. అనంతం వాసుకీశేషం పద్మనాభం కంబలం శంఖపాంచాలం ధృతరాష్ట్రకం తక్షకం కాళీయాం తథా ఏతాని నవనామాని నాగాంచ మహాత్మానాం. శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచెను దేవా. శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచెను దేవా. దేవి పిలుపులు విన్నగించవా శివనాగరాజా, దేవి పిలుపులు విన్నగించవా. వెండి గిన్నెలో వెన్న ఉంది, పగడి గిన్నెలో పాలు ఉన్నాయి. వెండి గిన్నెలో వెన్న ఉంది, పగడి గిన్నెలో పాలు ఉన్నాయి. పాలు ఎవరికో తెలుసుకున్నావా శివనాగరాజా, పాలు ఎవరికో తెలుసుకున్నావా. శివుని మెడలో నాగరాజా చిన్ని పార్వతి పిలిచెను దేవా. దేవి పిలుపులు విన్నగించావా శివనాగరాజా, దేవి పిలుపులు విన్నగించావా. ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి, ఈరోజు ఉపవాసం ఉంటానన్నమాట నేను. అయితే ఈరోజు కూడా మేము నాగదేవి టెంపుల్కి వెళ్ళి అక్కడ పాలు పూసి పూజ చేసుకొని వస్తాము. రేపు కూడా వెళ్తాము, నాగుల పంచమి రోజు ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి ఈరోజు కూడా దేవి దర్శనం చేసుకొని వస్తామన్నమాట. అలాగే ఈరోజు శ్రావణ శుక్రవారం కదండి, మొదటి వారము. నేను ప్రతి సంవత్సరం వైభవలక్ష్మి వ్రతం చేసుకుంటాను సాయంత్రం. ఇది మా దగ్గర నాగదేవి టెంపుల్ అండి, గుడికి వెళ్ళామన్నమాట పొద్దున్నే పూజ అయిపోయిన తర్వాత. సాయంత్రం మళ్ళీ వర్షం పడుతుంది కదా, ఎప్పుడంటే అప్పుడు తెలియట్లేదు, అందుకని మార్నింగే వెళ్ళేసి మేము దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. అమ్మవారి విగ్రహం ఉంటుంది, వెనకాల పుట్ట ఉంటుందన్నమాట. అక్కడ అఖండ దీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది అమ్మవారి విగ్రహం అనేది. తర్వాత అయితే ఈ చవితి రోజు మామూలుగా అయితే అభిషేకం చేయించే వాళ్ళమండి మేమైతే, కానీ ఇప్పుడు ఈ టైం బాగా లేదు కాబట్టి ఎవరు ఎక్కువ భక్తులు రాకూడదని చెప్పి గుళ్ళల్లో కూడా అంటున్నారన్నమాట. అందుకని మామూలుగా పూజ చేసుకొని వచ్చేసాము. ముందుగా ఇక్కడ పుట్ట ఎప్పటి నుంచో ఉందండి, ఇక్కడ విగ్రహం మాత్రం తర్వాత ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ చాలామంది భక్తులు వస్తారండి, చాలా నమ్మకం కూడా అమ్మవారికి మొక్కుకుంటే. చాలామంది పిల్లలు కూడా, కాని వాళ్ళకు కూడా పిల్లలు అయ్యారు ఇక్కడ. అంటే మామూలుగా ఈ చవితి రోజు 108 పుష్పాలతోని అర్చన అనేది చేసేవాళ్ళండి. మనం మంత్రాలు చదువుకుంటూ, అంటే నాగదేవి ఒక్కొక్క నామం చదువుకుంటూ అక్కడ 108 పువ్వులతో 108 కలిసి పూజ చేసేవాళ్ళం ప్రతి సంవత్సరం కూడా. ఈసారి మాత్రం అంటే ఈ సీజన్లో అలా చేయలేకపోయామన్నమాట, అందరూ గుంపులుగా ఉండి చేయడానికి వీల్లేదు కదా, అందుకని మామూలుగా పుట్టకు పూజ చేసుకొని వచ్చేసాము. ఈ దారాలు చూడండి, ఇవి కంపల్సరీ అందరూ కట్టుకుంటారు, పుట్ట మీద వేస్తారన్నమాట. వేసి పూజ చేసుకున్న తర్వాత
మళ్ళీ మనం ఇంటికి తెచ్చుకొని ఇంట్లో అందరం కూడా కట్టుకుంటామన్నమాట. అమ్మవారి ఆశీర్వాదం లాగా భావిస్తాం అవి దారాలు అనేవి. అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క పద్ధతి అనేది ఉంటుంది, ఎవరికి ఆనవాయితీ ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటారన్నమాట. అయితే చాలామంది ఇప్పుడు నైవేద్యాలు అవన్నీ ఈరోజు అంటే మామూలుగా చేసుకుంటాము, రేపైతే అన్నీ మేము తాలికల పాయసము అవి చేసుకుంటాము. చాలామంది ఆవిరి కుడుములు చేస్తారన్నమాట నాగరాజు కోసం అని చెప్పేసి, ఆవిరి కుడుములే ఎక్కువ మంది చేస్తారు. మేమైతే తాలికల పాయసము లేదంటే హల్వా కానీ అలా లేదంటే పల్లీలు కానీ అట్లా ఏదైనా ఎవరికి ఆనవాయితీ ఉన్నట్టు వాళ్ళు అవి నైవేద్యాలు చేసుకొని వస్తారు. ఇవి జొన్న పేలాలండి. ఈ జొన్న పేలాలు ముఖ్యంగా నాగదేవుడికి కంపల్సరీ చేస్తారన్నమాట ఈ నాగుల చవితికి. ఆ జొన్న పేలాలు అలాగే పాలు కలిపి ప్రసాదంగా పెడతారు. పుట్టలో పాలు పోసినప్పుడు పాలతో పాటు ఈ జొన్న పేలాలు కూడా పెడతారన్నమాట. కొంచెం పాయసం అనేది చేసుకొని వెళ్ళాము అక్కడ నైవేద్యం కోసం అని చెప్పేసి. ఈ పుట్టక అనేది పూజ చేసుకొని వచ్చామన్నమాట. చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి అసలు అక్కడికి వెళ్తే మట్టుకి. అమ్మవారు కూడా ఎంతో అందంగా కళగా ఉంటుంది, అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అమ్మవారి రూపాన్ని కూడా. ఏది కోరుకుంటే అది కరుణించే శాంతమూర్తి అండి నాగదేవత కూడా. ఇక్కడ ఈ జ్యోతి అనేది ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది. అక్కడ నూనె వేసి ఎప్పుడు అఖండ దీపం అనేది వెలిగిస్తారన్నమాట. ఎవరు ఉన్నా లేకపోయినా అంటే భక్తులు ఎవరైనా వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా ఆ దీపం అనేది ఎప్పుడూ అట్లా వెలుగుతూనే ఉంటుంది. మామూలుగా ఇప్పుడు అమ్మవారికైతే మనం అభిషేకం చేయడానికి లేదు, అలంకారం చేయడానికి లేదు. ఇప్పుడైతే మామూలుగా పూజ చేసుకొని వచ్చామన్నమాట. అయితే మా దగ్గర అయితే కొబ్బరికాయ కొట్టారండి. చాలామంది కొడతారు కానీ ఎందుకో మా ఇంట్లో అయితే అత్తయ్య ముందు నుంచి మా ఇంట్లో అయితే కొబ్బరికాయ కొట్టే ఆనవాయితీ లేదంట. అయితే అందుకోసం ప్రసాదం ఏదైనా చేసుకొని వెళ్ళి అక్కడ పెట్టేసి వస్తామన్నమాట. గుడి మరి చాలా పెద్దగా ఉంటుందండి. అసలు నిజానికి అది ఈశ్వర్ మందిర్ అన్నమాట, అంటే శివాలయము. ఆ శివాలయంలోనే అన్ని గుళ్ళు ఉన్నాయి మా దగ్గర. అందులోనే ఇదొకటి నాగదేవి విగ్రహ ప్రతిష్టాపన కూడా చేసి పెద్దగా కట్టారన్నమాట. చుట్టూ కూడా చాలా బాగుంటుందండి గుడి, చాలా విశాలంగా ఉంటుంది. ఎంతమంది వెళ్ళినా కూడా సరిపోతుంది. అసలు చాలా చాలా బాగుంటుందండి గుడి. అక్కడికి వెళ్తే మాత్రం చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది, మనసుకు చాలా ఉత్సాహంగా అనిపిస్తుంది. నాకైతే ప్రతి సోమవారం మేము శివాలయానికి వెళ్ళే వాళ్ళమండి. అటు పక్కన కనిపించేదే శివాలయము కానీ ఇప్పుడు క్లోజ్ చేసి ఉంది. అంటే ఈరోజు సాధారణంగా అందరూ నాగదేవి పూజ కోసం వస్తారు కాబట్టి ఆ గుడి క్లోజ్ చేసి పెట్టారన్నమాట. బయట నుంచే దండం పెట్టుకొని వచ్చేసినాం మేము. తర్వాత అమ్మవారికి ప్రదక్షిణలు అనేవి చేసుకున్నాము. గుడి చుట్టూ కూడా తిరగడానికి చాలా విశాలంగా ఉంటుంది, ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఏ కోరిన కోరికైనా మనకి అమ్మవారు తొందరగానే కరుణిస్తుందండి, అంత మహిమ గలది అమ్మవారు. తర్వాత ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ అటు సైడ్ ఇంకా టెంపుల్స్ ఉన్నాయండి. అంటే ఇంకో మూడు గుళ్ళు ఉన్నాయన్నమాట. అందులో ఫస్ట్ది వినాయకుడి గుడి. వినాయకుడు మార్కండేయుడు ప్రతిష్టాపన కూడా చేశారన్నమాట ఇక్కడే గుళ్ళోనే. తర్వాత వీరభద్రుని టెంపుల్ కూడా ఉంటుంది. ఇది ఫస్ట్ వచ్చేది మనకి వినాయకుడి గుడి అండి. ఈ వినాయకుడికి కూడా సంకష్ట చతుర్థి వస్తుంది కదా నెలలో ఒకసారి, ఆ రోజు అప్పుడు ప్రతి సంవత్సరం మేము అంటే సారీ ప్రతి నెల అభిషేకం అనేది కూడా చేయించామండి చాలాసార్లు. అంటే 21 నెలలని అనుకుని అత్తయ్య అప్పుడు 21 నెలల అభిషేకం అనేది చేపించింది వినాయకుడికి. చాలా మహిమ గల దేవుడు అన్నమాట. తర్వాత ఇటు పక్కన ఉన్నది మధ్యలోది మార్కండేయ స్వామి టెంపుల్. ఇది మార్కండేయుడు అన్నమాట, అంటే శివుని భక్తికి ఆయన ప్రతిరూపం. భక్తి అనేది ఎలా ఉండాలో ఆయన ద్వారా మనం తెలుసుకోవచ్చు. మార్కండేయుని కోసం ఆ శివుడే దిగి వచ్చాడనమాట. ఆ తర్వాత ఇటు పక్కన ఉన్నది వీరభద్రస్వామి గుడి.
అక్కడ పక్కనంతా చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుందండి, మండపము అదంతా కూడా ఇక్కడ పెళ్ళిళ్ళు చేసినా కూడా సరిపోతుందన్నమాట.